సంక్రాంతి బరిలోకి సినిమాలు ఎలా వస్తున్నాయో ఎవ్రీ ఇయర్. అలాగే ఈసారి ముందుగా ఒక పోస్టర్ వచ్చింది, సినిమా లుక్ వచ్చింది బరి అనే సినిమా. టైటిల్ ఫ్రెష్గా ఉంది, బాగుంది, మంచి స్పోర్టివ్గా ఉంది, పోటీ క్రియేట్ చేసేలా ఉంది. సో కంటెంట్ కూడా అలా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు కథ ఏంటో తెలియదు కానీ పోస్టర్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ సురేష్ అండ్ నిర్మాతలు కృష్ణ గారు, అలాగే గీతాకృష్ణ గారు, అలాగే సహన అండ్ రాజు. ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ లక్ అహెడ్. బ్యానర్పై మునికృష్ణ గారు, గీతాకృష్ణ గారు, దర్శకులు నవ యువ దర్శకులు సురేష్ రెడ్డి గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం బరి. దీంట్లో సహన హీరోయిన్గా, రాజు హీరోగా నటిస్తుండగా కోడికత్తి సూరిగా నేను ఒక ముఖ్య పాత్ర చేశాను. మీ అందరు జస్ట్ ఇప్పుడు చూశారు. కోడి పుంజు కోసం యుద్ధాలే జరిగాయి, ప్రాణం తీయటం పెద్ద కష్టం కాదు నారాయణ. ఈ పాత్ర లక్షణం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ చిన్న చిత్రాన్ని మీ అందరూ పెద్ద మనసుతోటి దీవించాలని, ఆశీర్వదించాలని, దీనికి పెద్ద విజయం చేకూర్చాలని, సంక్రాంతి సంబరంలో మా బరి నిలబడాలని, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ టు అవర్ ప్రొడ్యూసర్స్ హూ కేమ్ ఫ్రమ్ బెంగళూరు. కన్నడ చిత్రం మాత్రం మునికృష్ణ గారికి, తెలుగు చిత్రం ఇది. తెలుగు చిత్రంతోనే ఆయన పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ టు ద బరి అండ్ ఇట్స్ టీమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదో ట్రై చేస్తున్నాం కొత్తగా. సో అంతా టీం అంతా చాలా కష్టపడ్డారు. హోల్ టీమ్స్ ఎవరిని పక్కన పెట్టలేము, అందరూ చాలా కష్టపడ్డారు. సో మన డైరెక్టర్ సురేష్ గారు కూడా చాలా కష్టపడ్డారు. సో చాలా థ్యాంక్స్ అండి ఆయనకి. సో మేమంతా ఇలా ఈ స్టేజ్లో నిలుచుకున్నామంటే దానికి కారణం అంతా మన కృష్ణ గారు, మళ్ళీ గీతా మేడం అని వాళ్ళే ప్రొడ్యూసర్స్ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీరు చేయండి మేము ఉన్నామని మాతో పాటు ఉండి జర్నీ చేశారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నా సినిమాలో మేజర్గా మన పెద్ద క్యారెక్టర్ కోడికత్తి సూరి గారు, నాగమహేష్ గారు, మేము చిన్నవాళ్ళు అని పక్కన పెట్టేసి హ్యాపీగా మాతో పాటు చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను తులసి అని యాక్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ యాక్షన్ మూవీ. యాక్చువల్లీ నాకు ఇంతకుముందు యాక్టింగ్లో అసలు టచ్ లేదు. స్కూల్ టైంలో ఎప్పుడో ద్రౌపది అని రోల్ చేశాను అంతే. బట్ కమింగ్ టు మూవీ, దిస్ ఇస్ మై ఫస్ట్ రోల్ అండ్ మై ఫస్ట్ యాక్షన్ టువర్డ్స్ దిస్ మూవీ. ఐ రియలీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్, దట్ ఈస్ మై ఫాదర్ మునికృష్ణ, అండ్ మై మదర్ ఫర్ అ హ్యూజ్ అండ్ అ వెరీ బ్యాక్గ్రౌండ్ బిగ్ సపోర్ట్. అండ్ కమింగ్ టు ద బరి టీమ్, ద డైరెక్టర్ అండ్ ద కో డైరెక్టర్ అండ్ మై కో యాక్టర్, ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ద గైడెన్స్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై దెమ్. థ్యాంక్ యూ. మాది ప్రాపర్ బెంగళూరు, కొంచెం కర్ణాటక తెలుగు తర ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలంతే. మేము ఈ మూవీకి ఫస్ట్ యాక్చువల్గా మూవీ తెలుగు ప్లస్ కన్నడ రెండు చేయాలని ప్లాన్ చేసాము. ఆల్మోస్ట్ అంతా ఆల్మోస్ట్ పికప్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ మాకు చాలామంది చాలా హెల్ప్ చేశారు, ఇక్కడ చాలా సపోర్ట్ వచ్చేశారు. మెయిన్ ప్యాడింగ్ ఆర్టిస్టు డైరెక్టర్ సురేష్ రెడ్డి అండ్ టీము చాలా హార్డ్ వర్క్ చేశారు. మేము అనుకుంది సింపుల్గా చేయాలనుకున్నాము, తర్వాత వాళ్ళు హార్డ్ వర్క్ చూసి ఇది ఏదో మూవీ చేయాలని చెప్పి డిసైడ్ చేసి లాస్ట్కి మూవీనే అయిపోయింది. ఇంకా వేరే చెప్పాలంటే బ్యాడింగ్ ఆర్టిస్ట్స్ మెయిన్ నాగమహేష్ గారు చాలా హెల్ప్ చేశారు మాకి యాక్టింగ్తో, మాకు సహకారం చాలా పక్క చేశారు. మంచి సపోర్ట్ మా పక్కనే ఉండి ఎలా చేయాలో ఏం చేయాలని గైడెన్స్ ఇస్తూ మొత్తం ముందుకు నడిపించారు. మొత్తం టీం అందరికీ నా ఒక కోఆపరేటివ్ గ్రూప్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేసినానో సేమ్ టీంతోనే చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ. ఈ కథతో మన తెలుగులో ఇంతవరకు సినిమా రాలేదు ఇలాంటి కథతో, మంచి కథతో. మేము ఈ స్టోరీ చెప్పినప్పుడు మన ప్రొడ్యూసర్ గారికి ఆయన వన్ సిట్టింగ్లో ఓకే చేశారు. దీని షూట్ అంతా వచ్చి బాపట్ల, రేపల్లి, తెనాలి పరిసర ప్రాంతాల్లో షూట్ జరుపుకున్నామండి. చాలా బాగా వచ్చింది. హీరో రాజు కానీ తర్వాత హీరోయిన్ కానీ చాలా బాగా చేశారు. న్యాచురల్గా ఉంటుంది సినిమా అంతా, ఎక్కడ కూడా ఇది అనిపించదు. చాలా న్యాచురల్గా కొత్తగా ఉంటుంది. మా ప్రొడ్యూసర్ గారు అయితే ప్రతిదీ కూడా బాగా చూసుకున్నారు, ఏం కావాలి ఏంటి ఎనీ టైం మా షూట్కి కావాల్సిన అన్నీ సహకరించారు ఆయన.
మా వర్క్ నచ్చి ఆయన బాగా ముందుకెళ్ళి బాగా చేశారు. మాకు బడ్జెట్ పరంగా ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. పాటలు వచ్చి 4 పాటలు ఉంటాయండి ఇందులో. చాలా బాగున్నాయి సాంగ్స్. ఒక 2 or 3 డేస్లో లహరిలో స్టార్ట్ అవుతుందండి ఆడియో. టీజరు కూడా లహరిలో వస్తుంది, లహరి ఇచ్చేసాం అన్ని. సినిమా వచ్చి సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడు వస్తే బాగుండేది. ప్రజెంటు షూట్ అంతా కంప్లీట్ అయిపోయి వర్క్ జరుగుతుంది. ప్రజెంటు సెన్సార్కి ఇచ్చాము. ఇది అయిపోతే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో రిలీజ్ అనుకుంటున్నామండి. సినిమా అయితే చాలా బాగుంటుంది, చాలా కొత్త కాన్సెప్ట్. ఇందులో నాగమహేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుందండి, కోడి కత్తి సూరి. ఆయనకి స్టోరీ చెప్పిన వెంటనే ఆయన చాలా బాగుంది చేస్తానని ఆయన ఒప్పుకున్నారు. చాలా బాగుంది టోటల్గా. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.